వస్తుందా? ఓకే ఓకే. ఈరోజు మా తాతగారైన నల్ల నరసింహులు గారి 91వ జయంతి పురస్కరించుకొని, అలాగే విగ్రహ ప్రతిష్టాప భూమి పూజ మహోత్సవాన్ని పురస్కరించుకొని విచ్చేసిన మన స్పెషల్ గెస్ట్ రాపోలు ఆనంద భాస్కర్ గారికి, ఎంపీ గారికి, మిగతా కుల బాంధవులకు, కమ్యూనిస్ట్ లీడర్లకు, నాతోటి సభ్యులకి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత వందనాలు. ఈరోజు మీరు మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ ప్రోగ్రాము, ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజ మహోత్సవము, ఇది క్రెడిట్ అంతా మన ఎంపీ గారికే చెందుతుంది. తను ఆగమేఘాల మీద 2 అక్టోబర్ జయంతిని పురస్కరించుకొని చేయమని వెంటబడ్డారు. ఆల్మోస్ట్ ప్రతిరోజు పొద్దున సాయంకాలం రివ్యూ చేసుకున్నారు. మాకెవరికి కూడా చేద్దాంలే, విగ్రహం తయారైనాక చూద్దాంలే అనే ఉండింది, కానీ అసలు ముందుండి ప్రతి విషయానికి పోయిండా, ఆ విగ్రహం ఎలా ఎంత అవుతున్నది, ఎంత ఖర్చు అవుతుంది, మీరు భయపడకండి నేనున్నాను అని తన ఒక్క కృషి ఫలితమే ఈరోజు ఇది జరిగింది. లేకపోతే ఇంత తొందరగా జరిగేది కాదు. మన పద్మశాలి కులానికి, నిజానికి మన రాపోలు ఆనంద భాస్కర్ గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. మన కులంలో పుట్టి కాదు, బ్రాహ్మణ కులంలో పుట్టినంత మేధావి ఆయన. తనకు అన్ని విషయాల మీద ఒక పరిజ్ఞానం ఉంది. ఇప్పటి రాజకీయాలు అయితేంది, పూర్వ రాజకీయాలు అయితేంది, ఇంకా ముందు విషయాలకు కూడా చాలా పరిజ్ఞానం ఉంది. తను మన వైపు నుండి, మన పద్మశాలి కులం నుండి ఒక మంచి లీడరు, ఒక పేరు, ప్రఖ్యాతులు, మంచి గుణము, మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తికి మనం అన్ని రకాలుగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు మనం ఈ నల్ల నరసింహుల గారి గురించి చెప్పడానికి వస్తే, ఇన్ని రోజులు ఏదో ఒక విషయం ద్వారా మొత్తానికి విషయం మరుగున పడిపోయింది. మొత్తానికి ఇన్ని సంవత్సరాలకైనా కానీ ఆయన మనం గుర్తు చేసుకొని, ఆయన ఒక విగ్రహం ప్రతిష్టాపన చేసుకోవడానికి పూనుకొని, భావితరాలకు మీ అందరికీ తెలుసు ఆయన చరిత్రలంతా, కానీ ముందు ముందు వచ్చే వాళ్ళకు ఆయన గురించి కూడా ఏం తెలియదు. భావితరాలకు కూడా ఆయన ఏంటి, ఆయన చేసిన త్యాగాలు ఏంటి, ఆయన ఎన్ని కష్ట నష్టాలు కోర్చుకొని రైతాంగ సాయుధ పోరాటం చేసిండు అనే విషయం అందరికీ చెప్పాల్సిన విషయం ఉంది. ఆయన పుస్తకాలను కూడా విరివిగా ప్రచురించాల్సిన అవసరం ఉంది. ఒక విగ్రహం అంటూ ఉంటే ఎవరు ఈయన ఏంటి అని అందరు తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి అదొక మంచి పనికి పూనుకోవడం జరిగింది. ఈరోజు మనం ఈ విషయంలో ఎంతైనా రాపోలు ఆనంద భాస్కర్ గారికి రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. మీ అందరికి కూడా అవకాశం ఇస్తూ నేను తొందరగా ముగిస్తున్నాను.